హాయ్ గైస్, వెల్కమ్ టు మై అనదర్ వీడియో. గైస్, ఈ వీడియోలో ఏంటంటే ఇల్లు చూసి షాక్ అయ్యారా? ఇదే అండి మేము ఉంటున్న ఇల్లు. చాలా నుంచి వీడియో పెడదాం అనుకుంటున్నా, బట్ ఇప్పుడు ఏంటంటే మేము ఇల్లు కొన్నామన్నమాట. కొన్నందుకు ఈ ఇంటి నుంచి ఇప్పుడు వదిలేళ్తున్నాం కదా, ఒకసారి మన ఈ ఇంటిది మెమొరబుల్ ఉంటుంది కదా అని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఎప్పటికీ చూడడానికి. ఎందుకంటే దాదాపు ఈ ఇంట్లో మేముండి 12 to 13 ఇయర్స్ అవుతుంది మేముండి. చిన్న ఇంట్లోనే పెరిగామన్నమాట, అంటే 6th, 7th, 8th, 9th, 10th. అందుకోసానికే వీడియో చేస్తున్నాను అనమాట. అట్లనే నా హోమ్ టూర్ అనుకోండి, మొత్తం చూపిస్తా. ఓకేనా, వీడియో మొత్తం స్కిప్ చేయకండి. ఇదేంద్రా నాయన ఇట్లుందేంద్ర ఇల్లు అంటే ఇక కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి కదా, అట్లా అన్నమాట. వీడియో అయితే చూడండి, మిస్ అయితే కాకండి. మొత్తం అన్నీ నేను చూపిస్తాను, నాది లోపల ఉన్న సెటప్ అంతా చూపిస్తాను. మా ఇల్లుది ఎట్లా ఉంటుంది కథ అనేది, 12 ఇయర్స్ ఎట్లా ఉన్నారా నాయన అనుకుంటట్టు ఉంటుంది. ఒకసారి అయితే చూడండి ఇంటి లోపల. మళ్ళీ ఇదేంటంటే వర్షానికి పైన మీరు చూడొచ్చు, పైన అయితే కనబడుతున్నాయి కదా, దానిపైనుంచి మనకి వర్షానికి నీళ్ళు కూడా లోపలికి వస్తే స్లాబ్ ఇది. స్లాబ్ పైనుంచి మళ్ళీ రేకులు వేసి అయినా కానీ నీళ్ళన్నీ కారుతాయి. అయితే ఒక్కొక్కసారి అయితే పండుకోకపోతుండే రాత్రులు అయితే అట్లుంటుండే. ఏ మొత్తం అయితే చూపిస్తా గైస్, మిస్ అవ్వకండి. వీడియో మొత్తం చూడండి, వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే గైస్, ఇంకైతే చూపించేస్తాను నేను. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మా ఇల్లు. గత 13 సంవత్సరాల నుంచి ఇందులో ఉంటున్నాం మేము. అప్పుడు కంపౌండ్ వాళ్ళు లేకుండే, ఇది కూడా వాళ్ళు బిల్డింగ్ వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు తీసుకొని మేము వేసుకొని వేసుకున్నాం అనమాట. కంపౌండ్ వాళ్ళు ఎక్కట కవరు సీకులను గుచ్చేసి కవర్లు వేసి కంపౌండ్ వాళ్ళు ఎక్కట. అయితే లోపల అయితే చూపిస్తాను లోపల అయితే ఎట్లా ఉంటుందో. దీనికైతే కంపౌండ్ వాళ్ళు లేదు గాయస్, నీళ్ళు కూడా లేకుండే ఆళ్ళ నీళ్ళని అడిగి నీళ్ళు తెచ్చుకొని మేము మోసుకొని నీళ్ళు తీసుకుంటుండే. 2-3 నెలల నుంచి మాకు మంజూరు అయితే వచ్చింది. ఇదైతే మా కంపౌండ్ వాళ్ళు, ఇదైతే మా మామిడికాయ చెట్టు అనమాట. ఇది మా నీళ్ళ కుండి, ఇక కింద ఉంది కదా మంజీరా అనేది, మంజీరది అనమాట అది. ఇది మా ఇవి టబ్బులు అనమాట, దీంట్లో నీళ్ళు అన్నీ ఉంటాయి. ఇది మా డాడీది, మా డాడీ తోట అనమాట. దీంట్లో అన్నీ మంచి మంచి మొక్కలు ఏవంటే వేస్తూ ఉంటాడు. మొన్న రీసెంట్గా వేసిండే, తినేసినాం అవి తెంపుకొని. ఇది ఇక్కడైతే మేము కూర్చుంటాం అనమాట, అప్పుడప్పుడు కూర్చుంటాం ఎవరైనా వచ్చినా కానీ. ఇది మన మామిడి చెట్టు, దాని పక్కన ఉన్న చెట్టు ఏందో ఒకసారి గుర్తుపెట్టి నాకు కామెంట్లు అయితే పెట్టండి గాయస్, ఇది ఏ చెట్టో చూపిస్తున్నా చూడండి, సరిగా చూడండి. ఈ చెట్టు ఏదో కామెంట్ పెట్టండి. ఓకేనా, ఇది మా డాడీ పెట్టింది ఇవన్నీ చెట్టు. ఇదేమో పామ్ చెట్టు అంటారు దీన్ని, పామ్ చెట్టు అంటారు దీన్ని, అంటే పాములు ఎక్కువ. ఇది అయితే మా ఇంటెనక, మా ఇంటెనక అయితే చూడండి ఎట్లా ఉందో. వీళ్ళు బిల్డింగ్ కట్టారు కదా, వాళ్ళు బిల్డింగ్ కట్టిన సామాన్లన్నీ ఖాళీ జాగుందని ఇక్కడ వేసిర్రు. ఇదైతే మా జామ చెట్టు అనమాట, ఎప్పుడు ఎనీ టైం మన జాంకాయలు కాస్తూనే ఉంటాయి దీనికి. ఇప్పటికి కూడా ఉన్నాయి జాంకాయలు, ఆల్రెడీ తెంపుకొని ఉన్నాం కూడా. ఇది మా బాత్రూమ్ గాయస్, ఇది ఇల్లు అక్కడ, బాత్రూమ్ ఇక్కడ. అయితే ఇప్పుడు ఇంకొంచెం మీకు క్లోజ్గా కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మన లోపలికి అన్న వైఫై ఇది అనమాట, అది వైఫై డబ్బా. ఇక్కడ మన బయట కంపౌండ్ వాళ్ళు అనమాట, బయట కూర్చుంటాం కదా, బయట వరండా ఇక్కడ అట్లా కూర్చోనికి. మా అమ్మ అయితే బట్టలు వెండేసిన బట్టలు ఉన్నాయి అవన్నీ. ఇదైతే ఇక్కడైతే డబ్బాలు ఉంటాయి గాయస్, ఇప్పుడు కొత్త ఇండ్లు ఉంది కదా దాంట్లో షిఫ్ట్ అయిపోయిన డబ్బాలు, అందుకే లేవు అక్కడ. ఇప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్తున్నాం చూడండి. ఇదైతే మా వంట బండ అనమాట, ఇక్కడ మన గ్లాసులు చెంబులు అన్నీ ఉంటాయి తాగేటి అన్నీ. ఇది మా వంట బండ చూడండి, షాక్ అవ్వకండి. ఓకేనా, ఇదైతే వంట, ఇవైతే నాప్టూల్లో కొన్న సామాన్లు అనమాట, నాప్టూల్లో కొన్న సామాన్లు. లోపల గ్లాసులు కూడా ఉన్నాయి, కనబడతలే మీకు సరిగ్గా. కానీ ఇదైతే మా అది ఏమంటారు దాన్ని, టీవీ పెట్టుకునే టేబుల్, అది దాన్ని ఏమంటారు నాకు తెలియదు ఎంతగానో. కబోర్డా, కబోర్డు అది మా టీవీ గాయస్, అది మా బీరువా. చిన్న ఉన్నప్పుడు అది మన స్టిక్కర్స్ బాగా వేసుకుని అంటిస్తున్నాను అనమాట. మా అమ్మ అయితే డెకరేషన్ కింద మంచి దేవుళ్ళని అయితే మంచిగా పెట్టుకుంటుంది ఎప్పుడైనా కానీ, పూజలు మంచిగా చేస్తుంది. ఇది మా కిందిది అయితే మా ఫ్రిడ్జ్ అనమాట, కొని దాదాపు చాలా సంవత్సరాలు అవుతుంది, 5-star అది, వెల్పూర్ కంపెనీ. ఇదైతే మా ఇల్లు అయితే గాయస్, ఇక్కడైతే ఇది మన ఏమంటారు హాలా, కిచెను హాల్ అన్నీ ఒకటే. ఇది మన పైన చూశారు కదా, చెప్తే నా కొంతమంది నమ్మీరో లేదా కానీ అది పైన చిప్పలు చిప్పలు అప్పుడప్పుడు వర్షం పడుతుంటే కింద పడతాయి అన్నమాట. అప్పుడప్పుడు పడితే అది చాలా బరువు ఉంటాయి, చిన్న చిన్న అయినా కానీ చిన్న గనేట్ అంతా కూడా చాలా బరువు ఉంటాయి, అందులోకి నీళ్ళు కూడా వస్తాయి. ఇదైతే నా రూమ్ గాయస్, అంటే నేను ఒక్కనే కాదు అందరు ఉంటారు. ఇదైతే నా రూము,
ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తాయి ఫ్యాన్, కింద గ్యాస్, ఇదైతే బెడ్ అన్నమాట. నేను చాలామందికి చెప్పాను నేను పండుకొని గేమ్ ఆడతానంటే చాలామంది నవ్వారు కూడా, ఎందుకంటే మనకి ఇక్కడ జాగా లేదు కదా, మన కూర్చొని ఆడలేను, అందుకే ఇక వెనకకి ఇట్లా కూర్చుండి. ఈడ కూడా కొన్ని కొన్ని దగ్గర నుంచి నీళ్ళైతే కారుతాయి అన్నమాట. ఇప్పుడైతే అంతా అయిపోయింది, ఇల్లు అయితే కొన్నాం అన్నమాట, 20 lakhs పడింది, 62 yards. అదైతే నాదైతే హోల్డ్ హెడ్సెట్ అనమాట, ఇది నా ట్యూబ్లైట్ అనమాట, నా ఫేస్ క్యామ్కి పెట్టుకుంటాను నేను, ఇది ఫేస్ క్యామ్కి, చిన్నది అనమాట, చిన్న బల్బు, అందుకే అంత క్లారిటీ కనబడను. ఇది మొన్న రీసెంట్గా కొన్నా అనమాట, మన పీసీ క్లీనర్, అదే ఏమో అంటారు దాన్ని, అంత గుర్తుకులేదు. ఇది పీసీ సెటప్, ఆల్రెడీ నేను చూపించినట్టున్నా, మళ్ళీ చూపిస్తున్నా చూడండి, ఇది నా పీసీ, అది సిపియు. ఇదైతే నా ఇదైతే నా మౌజ్ అయితే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కొని, అప్పుడు కొన్న 800కి ఎంతగా కొన్నాను. ఇది నా 10th pad అనుకుంటా, 10th 8th pad అది, దానికి పెట్టేసి పెట్టాను. ఇదైతే పీసీ కొన్న తర్వాత కొన్న నేను, 800 rupees 900 rupees. ఇదైతే నా ఎలిగేటర్ కేబుల్ అది అనమాట, లైటింగ్ పోర్టు. ఇది నా సిపియు మానిటర్, ఇది ఏమంటుంది అంటే అదేదో గుర్తుకొస్తారు కదా గైస్, అది పవర్ది ఉంటుంది అది. ఇది సెటప్ అక్కడ కనబడుతుంది కదా, అది నా మినీ హోమ్ థియేటర్ అనమాట. ఇది కింద ఉంది చూసారు కదా, మినీ హోమ్ థియేటర్, అది బేస్ది. ఇది నా స్పెడ్స్ అనమాట, లైవ్లో పెట్టుకుంటా కదా, నా లైవ్ చూసిన వల్ల గుర్తుంటుంది. ఇది నా హ్యాండ్ క్యామ్ అనమాట, హ్యాండ్ క్యామ్. ఇది మనది సరిగ్గా చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు, ఇది మన సెల్ఫీ స్టిక్ గుర్తుందా, ఎర్రగడ్డల నేను 50 రూపాయలకు 70 రూపాయలకు సెల్ఫీ స్టిక్ కొన్నా అప్పుడెప్పుడు 10th 8th లోనే అనుకుంటా. అది నా హెడ్సెట్ కొన్నా కానీ అసలు వాడిందే లేదు, 1800 ఎంత పెట్టుకున్నా వాడిందే లేదు. ఇదైతే నా గ్రీన్ స్క్రీన్ గైస్, ఇదైతే గ్రీన్ స్క్రీన్, వెనకైతే గోడకు అంటించేసిన, పండుకుంటేనేమో బెడ్ అనమాట. ఒకవేళ దాన్ని మెత్తనాక ఇటు పెట్టినాక గేమింగ్ చైర్ అనమాట, గేమింగ్ చైర్ కూడా అయిపోయింది. ఇది సెటప్ అనమాట, అక్కడ వండుకొని ఇట్లా పీసీలో చూసుకుంటా కామెంట్ చూస్తా నేనైతే. ఇది నా హెడ్సెట్ అనమాట పీసీ నుంచి, అది మన రియల్మీ బడ్స్2 అనమాట, బెటర్ హెడ్సెట్ ఖతర్ నాకుంటే గేమింగ్కి అయితే. ఇది చూశారు కదా నా పీసీ, మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ఐప్యాడ్, ఐప్యాడ్ మినీ 5 గైస్ చూడండి, ఐప్యాడ్ మినీ 5 ఇదైతే, 64 GB ఇంటర్నల్ అనమాట, సిల్వర్ది, బాగానే ఉంది ఇప్పటికైతే. సెకండ్స్ కాదు కానీ, సెకండ్స్ ఫస్ట్ కాదు కానీ, రిటైల్ ప్రైస్ ఇది అంటారు కదా, దాంట్లో కొనుక్కున్నాను నేను, 26,000 అయింది నాకు. ఇది గుర్తుపెట్టారా నా మాస్క్లు అనమాట, మాస్క్లు ఇంకా కింద ఉన్నాయి, ఇంకా కవర్లా, కవర్ చూడొచ్చు మీరు అక్కడ, కవర్లు ఇంకా చాలా ఉన్నాయి. అదే నా ఫింగర్ స్లీవ్ అనమాట, రియల్మీ కొనుక్కున్నా. అది ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఇది ఫోన్, ఇది నా పర్సనల్ ఫోన్ అనమాట, అంటే పర్సనల్ అంటే పర్సనల్ కాదు, ఇంట్లో ఫోన్ అనమాట, ఇంట్లో ఫోన్, నా యూట్యూబ్కి సపరేట్ ఫోన్ అనమాట అది, అది నేను వాడను, దేనికి కూడా యూజ్ చేయను. ఇది గైస్ సెల్ఫీ స్టిక్ అన్నీ అయిపోయినా, మౌస్, కీబోర్డ్, సిపియు అంత చూపించేసిన అనుకుంటున్నా నేనైతే. ఇది గైస్ మా ఇల్లు అయితే, నచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడైతే మా ఇంట్లోకైతే, కొత్త ఇంట్లోకైతే షిఫ్ట్ అవుతున్నాము. నీకు వారంలో అయితే ఇన్ని రోజులు లైవ్ పెట్టనందుకు సారీ ఏమనుకోకండి గైస్, అందువల్ల నేను లైవ్ పెట్టలేదు, ఇల్లు కొన్నాం అందుకే లైవ్ పెట్టలేదు. ఇప్పుడైతే అయిపోతుంది, అంతా సెట్ అంతా అయిపోయింది, ఇంట్లోకి ఇంకా షిఫ్ట్ చేయడమే. షిఫ్ట్ అయిపోయిన తర్వాత మొత్తం లైవ్, ఇక మొత్తం లైవ్ సెటప్ ఉంటుంది, గివ్ అవే కూడా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ గైస్ అందరికీ.